యువతి యువకుల అందరినీ డ్రగ్స్ మాఫియాగా డ్రగ్స్ మాఫియా హక్కులాగా ఆంధ్రాన్ని మార్చి మద్యాన్ని నాణ్యం లేని మద్యాన్ని ముప్పై రూపాయల మద్యాన్ని నూట యాభై రూపాయలకు సేల్ చేస్తూ పదహైదు వేల రూపాయలు పదివేల రూపాయలు సంవత్సరానికి ఇస్తూ నలభై వేల రూపాయలు లాక్కుంటున్నాడు కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తెలియకుండా లాగేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న ధరల్ని చూసి ఇప్పుడున్న ధరల్ని చూస్తే సంవత్సరంలో మూడుసార్లు రేట్లు పెరుగుతున్నాయి ప్రతి ప్రతి రాష్ట్రంలో ఎట్లా అంటే ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెరుగుతా అంటే ఒకే సంవత్సరంలో మూడు సార్లు పెరుగుతున్నాయి ఏ ధరలైనా కానివచ్చు అది ఏది ఇంకొకటి ఏంటంటే బార్లు క్రమక్రమంగా అసలు పుణ్యక్షేత్రమైన తిరుపతిలో బార్లు ఎన్ని ఉన్నాయంటే గతంలో బార్లు చూడాలంటే ఒక నాలుగు పేర్లు హారికాను యాల్మూరి వంశు అలాంటివి ఒక నాలుగు ఉండేటివి ఇప్పుడు ఎక్కడ చూసినా బార్లే నెక్స్ట్ గోవా అయిపోయింది ఇది నెక్స్ట్ గోవా అయిపోయింది కానీ రేట్లు మాత్రం గోవా రేట్లు లాగలేవు ప్రతి ప్రత్యేక ఒక హోదా ఉంది ఆ ప్రత్యేక హోదాని కూడా తెప్పిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి నేను మడల్ వంచుతాను ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళ రాజీనామా చేయించు నువ్వు మెడల్ పంపించు నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పడం ఏంటంటే నువ్వు ప్రతి ఒక్క ఒక ఎమ్మెల్యేని ఎంపీలని రాజీనామా చేయించు మళ్ళీ బై ఎలక్షన్ పెట్టు నువ్వు గెలిస్తే అప్పుడు చెప్పు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అన్నావు అక్కగా అన్నగా మామగా నేను ఉన్నాను అంటున్నావు పదహైదు వేలు ఇస్తున్నావు ఇట్లా పదహైదు వేల రూపాయలు అమ్మఒడి కింద ఇస్తున్నావు అక్కడ నాన్నబుడ్డి కింద తీసుకునేస్తున్నావు ఆ పదహైదు వేల రూపాయలు ఇంట్లో చుచ్చుపెట్టి గొడవలు పెట్టి దానివల్ల హత్యలు లిక్కర్ మాఫియా గురించి పక్క రాష్ట్రాల గురించి మందు రాకూడదు గతంలో పక్క రాష్ట్రంలో ఏ రేటు ఉండేది అదే ఈ రాష్ట్రంలో అదే రేటు ఉండేది ఇప్పుడు పక్కన బెంగళూరు నుంచి ఒక కోటర్ మంది తెచ్చుకున్నారంటే అంటే వాడు ఇంకా ఎలా వాడిని ఎలా చూస్తారంటే ఒక కుని ఖైదీలాగా చూస్తారు ఎందుకు చూస్తున్నారు అంటే అక్కడ ఎందుకు తెచ్చుకోకూడదు మీరే కదా పెంచుతున్నారు కేసులని అందుకే చెప్తున్నా మీరు ఉచిత పథకం ఏ ఏ పథకాలు తెప్పించాలంటే మీరు ఉచితంగా ఇది కేసులు పెడుతున్నారు కదా ఉచితంగా ఉచితంగా లోపల వేయడం మళ్ళీ బయట వదిలేయడం ఉచితంగా వదిలేయాలి మీరు యువతని బంగా అంటున్నారు ఇట్లా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు స్లోగా పక్కన వెళ్తుంటే వాళ్ళ మీదకి దూచుకొని వెళ్తారు వీళ్ళు ఎక్కడ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు టీనేజర్స్ కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మేము చదువుకున్నా మనకు జాబులు లేవు ఇంకా మనం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేము ఇంకా అక్కడ ఉండి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేని ప్రశ్నించామంటే ఆయన నేను ఇంట్లో పడుకో ఉన్నాడు పక్కన ఎక్కడికో వెళ్ళున్నాడు అంటారు కానీ ఇక్కడుండే పెద్దవాళ్ళు కూడా నాన్న ఏరా నీ బాధ ఎందు అంటే నా బాధ నాకు గంజై కావాలా ఎందుకంటే నాణ్యమైన మద్యం లేదు వాడు ఏమైపోతుంది వాడి కిడ్నీ లివర్ పోతుంది ఇంకా ఇది తాగేసి కళ్ళుకి కళ్ళు ఏమంటే తలకెక్కేసి ఉంటాయి చేయిలు వాడు ఏం చేస్తున్నాయి వాడికి అర్థం కాదు అప్పుడు తల్లి ఎవరో పెళ్ళం ఎవరో తెలియని పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం ఉందనేసి మరో బీహార్ యువత అయితే చాలా యువత అయితే బాగానే ఉన్నారు కానీ యువతను చెడుపుతున్న ఈ ప్రభుత్వాన్ని మాత్రము పూర్తిగా తిరస్తిష్ను యువత యువకులు కూడా అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా మనం ఆలోచించాల్సింది ఒక విషయం ఏంటంటే మనం ముందుకెళ్లాల్సింది ఎక్కడికంటే యువత గురించి పాటు పడతానన్నావు చెల్లి గురించి పాటు పడతాను ఎవరి గురించి పడట్లా నీకు లిక్కర్ మాఫియాలో వచ్చే డబ్బులకి నీకు భూ కబ్జాలో నుంచి వచ్చే డబ్బులకి ఇసుక మాఫియాలో నుంచి వచ్చే డబ్బులకి కష్టపడుతున్నావే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీరై మీకైతే ఇరవై నాలుగులో ఖచ్చితంగా భారీ ముట్టకాలు వేసేదానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారనేసి ప్రధాన చెప్పండి ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే మూడు రాజధానులనే ప్రతిపాదన తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు యువతగా మీరు ఏమనుకుంటున్నారు మూడు రాజధానులు కాదు ఉన్న రాజధానిని కాపాడుకొని ఉన్న రాజధానిని కాపాడుకొని అక్కడ చేసిన పునర్నిర్మాణాన్ని అభివృద్ధి చేసి అప్పుడు కూడా ఏమన్నాడంటే ఒకే రాజధాని ఉంటుంది ఒకే సరే మూడు రాజధానులు తెప్పించమని చెప్పండి మూడు రాష్ట్రాలను చేసామని చెప్పండి మూడు రాజధానులు తెప్పించమని చెప్పాడు మూడు రాష్ట్రాలని చేసామని చెప్పండి అసలు ఎంత దౌర్వినియోగం పాలవుతుందంటే ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని ఏది అనేసి ఇతను నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర కావచ్చేస్తుంది రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని మన కాప్టికల్ ఏదంటే అమరావతి ఉంది రాజధాని ఓ హైకోర్టు కూడా అక్కడ నిర్మాణం చేసేదానికి అన్ని చేసి అన్ని మంచి పురా పునర్నిమాలు చేస్తున్నాము కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని కూడా పక్కన పెట్టి మీటర్లు అంట ఏంటంటే రైతు వ్యవసాయం చేసేది అందరికీ నాణ్యాన్ని ఏదైనా సరే ఒక బియ్యం కావచ్చు ఒక పంట ఇంకొకటి ఏదైనా కూరగాయలు కూడా సరే మనకి ఇస్తున్నాడు ఎవరు రైతు ఆ రైతుకి మళ్ళీ మీటర్ అతికిచ్చి ఆయన మెళ్ళ ఉరితారేయాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే చాలా దౌర్భాగ్యంగా ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఈయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాను నూట డెబ్బై ఐదు కాదు ఐదు గెలిచి చూపించమని చెప్పండి డిపాజిట్ కూడా కోడిపోతాడు తను ఎంత ఎగిరి పడుతున్నాడో అంత కింద పడిపోతాడనేసి చెప్తున్నాను చెప్పి అదేనా రాష్ట్రంలో చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆ పార్టీ నాయకులు కూడా అంటున్నారు మేము మూడు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టాము నవరత్నాల సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి డబ్బులు వేస్తున్నాము గత ప్రభుత్వం లేదు ప్రభుత్వం ఇవ్వనంతగా డబ్బులు మేమే వాళ్ళకు డైరెక్ట్గా వాళ్ళ కుటుంబంలోకే అకౌంట్లోకి వేస్తున్నాం అంటున్నారు కదా రాష్ట్ర అభివృద్ధి కేవలం పథకాలతోనే సాధ్యం ఎక్కడండి పథకాలు ఎవరికి ఇస్తున్నారు పథకాలు ఇల్లు ఉన్న వాళ్ళకి నవరత్నాలని ఉన్న వాళ్ళకే నవరత్నాలు కాదు పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళెవరు వాడు మెంబర్కో ఎవరికో వాళ్ళని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఇప్పుడు తిరస్కరిస్తున్నారు వద్దు మనం అప్పుడు నిలబడి మన పేరుని మనం పోగొట్టుకున్నాము కానీ వీళ్ళు ఎవరికి పథకాలు అనేది ఏం చేయట్లేదు వాళ్ళ పార్టీలో ఎవరో ముఖ్యమైన నాయకులు ఉంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటే వాళ్ళని చేస్తున్నారు సరే గతంలో కార్పొరేషన్స్లో పనిచేయడానికి మనుషులు ఉండేవాళ్ళు ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఓసీ కానీ ప్రతి ఒక్క కార్పొరేషన్లో ఇన్నోవా కార్లు క్రిష్టా కార్లు అండి మైనార్టీ కానీ ఎస్టీఎస్సీ కానీ వీళ్ళందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా కార్స్ ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఎక్కడున్నాయండి జస్ట్ బోట్స్ ఉన్నాయి అందులో పనిచేసే వ్యవస్థ కూడా లేదు గతం గతంలో మద్యము నాణ్యమైన మద్యం ఎనభై రూపాయలు ఉన్నది ఇప్పుడు ఎంత ఉంది నూట యాభై రూపాయలు ఇరవై రూపాయలు తయారు చేసే మద్యాన్ని నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు వీళ్ళు అదే గతంలో డెబ్బై రూపాయలు తయారు చేసే మద్యాన్ని ఎనభై రూపాయలు అమ్ముతున్నారు ఆ ఎనభై రూపాయలు కూడా కాస్త ప్రైవేట్ రిసీవింగ్ బాగుండేది ఆన్లైన్ పేమెంట్స్ అంటున్నారండి ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కడ చేసి ప్రతి ఒక్క చోట ఆన్లైన్ పేమెంట్స్ మద్యం షాప్లో మాత్రం ఆన్లైన్ పేమెంట్ లేదు ఎందుకంటే ఇది జన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిన డబ్బు కాబట్టి ఆన్లైన్ పేమెంట్ లేదు అక్కడ